ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదిగో కోడలి పిల్ల, అబ్బాయికి వీడియో కాల్ చేసి మాట్లాడరాదు, ఇప్పుడు అదే కదా ట్రెండ్. అలాంటివన్నీ ఇంట్లో కుదరవు, అసలే సాంప్రదాయమైన కుటుంబం కదా. అలా ఏం లేదు, సాయంత్రం 4 గంటలకు అబ్బాయి వాళ్ళు మంగళ స్నానం పెట్టుకున్నారు, అప్పుడు ఎలాగూ వెళ్తాం కదా. నువ్వు కూడా పోయమ్మా. ఎంత పెద్ద సమస్యనైనా సింగిల్ హ్యాండ్తో సాల్వ్ చేసే కృష్ణ ఏమి చేయలేక ఇలా ఏడుస్తుందేంటి? ఏడవక ఇంకేం చేస్తుంది? చేసిన పాపం ఎక్కడికి పోతుంది? గోడకు విసిరిన బంతిలా తిరిగి వాళ్ళ మొహానే వచ్చి తగులుతుంది కదా. ఇదంతా మాయలా అనిపిస్తుందా కృష్ణ? నిన్న నువ్వు తీసిన వీడియో ఎలా మిస్ అయిందా అని ఆలోచిస్తున్నావా? నేను విక్రమ్ మాట్లాడుకోవడం జరిగింది, అది నువ్వు చూడడం జరిగింది, దాన్ని వీడియో తీయడం కూడా జరిగింది. అయినా కూడా నిరూపించలేకపోయాం. ఎందుకో తెలుసా? నిన్న రాత్రి నువ్వు ఆ వీడియో గురించి మీ అక్కకి ఫోన్ చేసి చెప్పడం నేను విన్నాను. నువ్వు ముదురువైతే నేను దేశముదుర్ని కృష్ణ, అందుకే నువ్వు పడుకునేదాకా వెయిట్ చేసి అలా నువ్వు నన్ను పట్టిద్దామని నువ్వు వేసిన ప్లాన్ని తిప్పికొట్టేశాను. ఎలా ఉంది నా దెబ్బ? ఇంకేముంది, దిమ్మ తిరిగిపోయి ఉంటుంది. ఏవండి ఏవండి, ఏంటి? మీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఇప్పుడు చేస్తుంది అదేగా, విషయం ఏంటో చెప్పు. మా చెల్లెలి పెళ్లికి ఎక్కువ టైం లేదండి, మంగళ స్నానాలు కూడా అయిపోతున్నాయి. తెలుసు, మనం వెంటనే వెళ్ళి ఆ పెళ్లి జరగకుండా ఆపాలండి. ఆ విక్రమ్ గాడి మొహాన డబ్బు పడేస్తే వాడు ఈ పెళ్లి చేసుకోడు. అవును చేసుకోడు. రండి మరి వెళ్దాం. ఆగాగు, ఎక్కడికి వెళ్ళేది? విక్రమ్ ఇంటికి. అక్కడికి రావాలన్నా, వాడు అడిగిన డబ్బు ఇవ్వాలన్నా ఏం చేయాలో నీకు చెప్పాను కదా. ఈ ఇంట్లోంచి, నా జీవితంలో నుంచి నువ్వు హర్షాన్ని తీసుకుని శాశ్వతంగా వెళ్ళిపోవాలి. ఈ కండిషన్ నీకు ఓకే అయితే ఇప్పుడే వెళ్దాం. డబ్బు ఇప్పుడే ఇంట్లో రెడీగా ఉంది. ఇప్పుడు బాల్ నీ కోట్లోనే ఉంది కృష్ణ. నా భార్యగా స్థానం కావాలా, లేక నీ చెల్లెలి జీవితం కావాలా, ఏం కావాలి? నా చెల్లెలి జీవితం బాగుండటమే నాకు కావాలి. ఎస్, నాకు తెలుసు కృష్ణ నువ్వు ఈ నిర్ణయమే తీసుకుంటావని. థ్యాంక్ యూ సో మచ్. రండి వెళ్దాం.
చెప్పండి. వాడు విక్రమ్లా లేడు. వీడేంటి ఈ టైంలో ఇటు వెళ్తున్నాడు? ఫాలో చేద్దామండి. హరే బావా. హాయ్. హరా. ఎన్నో రౌండ్ రా. థర్డ్ రౌండ్ రా. షో రై. నాకు మొక్కలేంట్రా? డబ్బులు ఉన్నాయా? ఇస్తాను లేరా? నేనేమన్నా ఊరు వదిలి వెళ్ళిపోతానా? పేకాట పేకాటే బామ్మారు బామ్మారు తెరా. అయినా పెళ్లి పెట్టుకుని పేకాటేంట్రా? రే, ఇందాక వాడి చెప్పిన డైలాగేరా, పేకాట పేకాటే పెళ్లి పెళ్ళే, దేని దారి దాందిరా. రేయ్, ఇప్పటికి నీ అప్పు 7 లక్షలైందిరా. రేయ్, నేను ఒకప్పటి విక్రమ్ని కాదురా, నాకు బంగారు గుడ్లు పెట్టే బాతు దొరికింది. ఈ పెళ్ళవనివ్వండి, నా రేంజే మారిపోతుంది. అప్పులు తీసుకోవడం కాదురా, అప్పులు ఇచ్చే స్థాయికి వస్తాను. చూసారా, వాడు ఫ్రాడ్ అని చెప్తే ఎవ్వరూ నమ్మలేదు. మీరే చూడండి, ఇది వాడి నిజస్వరూపం. ఇలాంటి వాడికి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తే ఇంకేమైనా ఉందా? దాని జీవితం నాశనం అయిపోదు. ఇప్పుడేం చేద్దామో చెప్పు. రవికి కాల్ చేస్తాను, అతనైతే వీళ్ళ సంగతి చూసుకుంటాడు. ఆటలో అసలు లైఫే రావటం లేదురా. లైఫేగా నేనిస్తారా? జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.